నెల్లూరు జిల్లా సంగం బ్యారేజ్ నుంచి కావలి కాలువకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సాగునీరు విడుదల చేశారు. గంగమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి కాలువకు నీరు వదిలారు. కావలి కాలువ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే బాధ్యత తాను తీసుకుంటారని రైతులకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. రైతులు అధైర్యపడకుండా నారుమడులు వేసుకోవాలన్నారు. అన్నదాతలు పంటలు పండించి సుభిక్షంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని దేవుణ్ణి కోరుకుంటూ రైతుల పాలిట వరం ఈరోజు సోమశాల డ్యాం కావల కాలువ మీద దాదాపు 135 రోజుల నుంచి 150 రోజుల వరకు నిరంతరం కూడా నీళ్లు వదులుతామని కూడా ఈ సందర్భంగా రైతులందరికీ కూడా హామీ ఇస్తున్నాం. 65 టీఎంసీల నీళ్లు రోజుకి 24,000 క్యూసెక్ల నీళ్లు కూడా ఈరోజు డ్యాం లోకి వస్తున్నాయి. మీకు నీళ్లిచ్చి ఆఖరి తడి వరకు ఆఖరి పొలం వరకు నీళ్లు ఇచ్చేటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. తప్పకుండా రైతులందరూ కూడా ధైర్యంగా పంటలు వేసుకుని మంచి పంటలు పండే విధంగా రైతులు ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.